ఇప్పుడు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు లేటెస్ట్గా లేటెస్ట్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం ఎందుకు మరి ఈ నేతలు దాదాపు పార్టీ మారాలనుకోవడం మీరేమో రాజకీయ అస్తిత్వం కోసమే మీరు అంటున్నారు వాళ్ళు ఏమో కొంతమంది కేసులు తప్పించుకోవడానికి బీజేపీని ఆశ్రయిస్తున్నారంటున్నారు కేసులు తప్పించుకున్నప్పుడు బీజేపీలకు వచ్చినా దప్పై కేసులు బీజేపీలకు వచ్చినా దప్పై బీజేపీలో ఉన్నా దప్పై కానీ కేసులు తప్పించుకోవడానికి బీజేపీ ఆహ్వానిస్తుంది ఎప్పుడు ఒకవేళ వచ్చినా కూడా కేసులు తప్పాయి కానీ కేసుల కోసం వస్తానని అనుకుంటే వాళ్ళు పప్పుల కాలేసినట్టే లెక్క కేసులు మాఫీ కావు ఒకవేళ పొరపాటే చేస్తే కేసులు మాఫీ కావు పొరపాటు చేయకుండా ఎక్కడంటే అవుతాడు లీడర్ ఈ నెల ఎనిమిదవ తారీఖు మోడీ సభ జరిగింది ప్రధాని సభ జరిగింది వరంగల్లో ఒకే ఎలక్షన్ క్యాంపెయింగ్లో భాగంగా వచ్చారు అదే సేమ్ టైంలో మీరన్న పేరు ఏదైతే ఉందో దయాకరావు ధర్మారెడ్డి పేరు ఏదైతే అన్నారో మీకు వినబడిందని వాళ్ళు జేనే టైంని దాదాపు ఎవరో ఆపారు బీజేపీ అగ్రనేతలు అంటున్నారు ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఆపడానికి ఇవ్వలు రమ్మని తనకి ఇవ్వలు అధిష్టాన వర్గం ఉంటుంది అధిష్టాన వర్గం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ బీజేపీ నేతలు ఇవాళ ఆపలేరు ఎందుకంటే ఇక్కడ అధిష్టాన వర్గం కనసన్నల్లా పార్టీ నడుపుతా ఉంటుంది ఇక్కడ నేతలతోటి ఈ పార్టీ నడుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే నేను ఇదివరకు బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తిగా నాకు అనేక విషయాల మీద కొంత అవగాహన ఉన్నది బీజేపీ కనుక నచ్చితే ఇవాళ అనేక మందిని తీసుకున్నారు బీజేపీ అనేక మందికి టికెట్లు కూడా ఇచ్చింది బీజేపీ విస్తృత స్థాయిలో పోవాలనుకుంటున్నాను ఇక్కడ తెలంగాణలో కానీ మరే రాష్ట్రంలో బలం లేని రాష్ట్రాలలో నాయకత్వ లోపం ఉన్న కాడ నాయకులను సరి అయిన నాయకత్వం వస్తే వాళ్ళందరినీ తీసుకొని నడపాలనుకుంటుంది బీజేపీ ఇవాళ అదే అదే క్రమంలో ఈటల రాజేందర్కి ఇవాళ ప్రముఖ స్థానం ఉన్నదంటే దానికి ప్రధాన కారణం ఏంటిది రఘునందన్ రావుకు ప్రథమ స్థానం ఉన్నదంటే దాని దానికి కారణం ఏంటిది ఇవాళ మన దగ్గర ఇవాళ ఆరు రమేష్కు టికెట్ ఇచ్చిందంటే దాని కారణం ఏంటిది అంటే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం కనుక అనుకుంటే ఇక్కడి నాయకత్వం అడ్డం ఏం కాదు ఆరు కూడా ఆరోపణలు కదా కబ్జాలు చేశాడు భూదందాలు చేశాడు దాదాపు రైతుల చాలా ఇబ్బందులు పెట్టాడు అని మరి అలాంటి పర్సన్ ఎట్లా ఆహ్వానించి అంటే బీజేపీ అధిష్టాన వర్గం ఏం ఆలోచించిందా నా బూటోనికి నేను మా మాట్లాడడం కరెక్ట్ కరెక్ట్ కాదేమో కానీ బీజేపీ అధిష్టానానికి ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ప్రకారం సరే ఇప్పుడు ఆరు రమేష్ మీద ఆరోపణలు ఉన్నమాట నిజం కావచ్చు కానీ ఆరోపణలు వేరు నిజం వేరు కాదు ఇదే బీజేపీ నేతలు ఎవరైతే వర్జనపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఇప్పుడు కొండేడు శ్రీధర్ ఎస్సీ ఉన్నట్టున్నారు స్టేటు అధ్యక్షునిగా తన మీద కూడా కేసులు పెట్టిన సిచ్యువేషన్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక్కటే ఇవాళ కొండేడు శ్రీధర్ కానీ ఆరు రమేష్ కానీ పార్టీ ఏదైతే డెప్త్ ఉన్నదో పార్టీ యొక్క అధిష్టానం ఎంతైతే ప్రాచుర్యంలో ఉన్నదో వీళ్ళు పెద్ద ప్రాచుర్యం కలిగిన లీడర్లని నేను అన్నా వాళ్ళకేదైనా ఎంపీ స్థానం ఎత్తే ఇయ్యొచ్చు ఎమ్మెల్యే స్థానం ఎత్తే ఇయ్యొచ్చు అయినంత మాత్రాన అయినంత మాత్రాన పార్టీ కంటే సుప్రీం కాదు ఇప్పుడు నా నేను ఏ పదవులు అలంకరించలేదు కావచ్చు నేనేం తక్కువ అనుకోవటానికి వీల్లేదు వాళ్ళు ఎక్కువ అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే బీజేపీలో సిస్టం అట్టు ఉంటుంది బీజేపీ సిస్టం అట్టు ఉంటుంది ఏదైనా పదవులున్నా లేకున్నా కూడా బీజేపీ ఎవరినూ కుర్చీ మీద కూర్చుండబెట్టాలా ఎవరిని నడిపియాలనేది బీజేపీ వర్గం కనసల నడుతుంది ఎవరు ఎన్ వస్తాయి తెలంగాణలో లోక్సభ ఫలితాలు వెళ్ళిపడ్డాక ఎన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది ఎనిమిది అయితే గ్యారెంటీకి గెలుతుంది పన్నెండుకు అవకాశం ఉన్నది ఓకే ఎనిమిది అయితే టు గ్యారంటీకి వెళ్తుంది ఎందుకు మీ దోస్త్ కేసీఆర్ అన్న వాడే పట్టుకున్నారు మీరు కూడా టువెల్ అని నేను లేను ఆయన టువెల్ వేరు నా టువెల్ వేరు నేను ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడ అది బీఆర్ఎస్ కాదు విఆర్ఎస్ అని చెప్పిన ఆయనకు ఒక్కో ఒక్క సీటు కూడా పార్లమెంట్ సీట్లలో రా రావటం లేదని చెప్పిన అసెంబ్లీలో ఆయన ఓడిపోతాడు అని మరి అసెంబ్లీలో ఆయన ఓడి ఆయన సీటు ఓడిపోడు కాదు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు అంతకంటే ఏం కావాలి ఆయన ఓడిపోయిన తెల్లారి ఆయన ఆయన ఓడిపోయిన తెల్లారి ఆయన గురించి మాట్లాడేతో కూడా లేడేవాడు ఆయన దగ్గర పైసలు లేవు కాబట్టి వ్యవస్థ ఉన్నది కాబట్టి సెటిల్మెంట్ వ్యవస్థ నర్తాను కాబట్టి నడిపించండు తప్ప ఆయన ఆయనకు ఇప్పుడు నాకు మీడియా కనుక అవకాశం ఇస్తే నాకు నాకంటే ఎక్కువ ప్రాచుర్యం లేదా మీడియా ప్రాచుర్యం ఎందుకు ఉండదంటే నేను ధనవంతునో లేకపోతే నేను మాజీ మంత్రున్నో నేను అన్ని విధాలా ఉన్నోడ్ అయితే నేనే లెక్క కచ్చు కేసీఆర్ కంటే కూడా అంటే కేసీఆర్ నాకంటే ఎక్కువ త్యాగం చేసినప్పుడు కూడా కాదు పార్టీ కోసం వాట్సాప్ అట్ తొలి వెలుగు వాట్సాప్